కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని దోచుకుందని, మతోన్మాద భావాలను రెచ్చగొట్టిందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ విమర్శించారు. ఈ నెల 5వ తేదీన కర్ణాటక శాసనసభకు జరగనున్న ఎన్నికల్లో తుది విడత ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. వివిధ పథకాలకు కేంద్రం కేటాయించిన నిధులకు లెక్కలు చూపాలని బీజేపీ ప్రభుత్వాన్ని ఆమె డిమాండ్ చేశారు. గుల్బర్గర్ లో జరిగిన సభలో ప్రసంగిస్తూ రాష్ట్రాన్ని బీజేపీ ప్రభుత్వం దోచుకోవడం సిగ్గుచేటని సోనియా గాంధీ అన్నారు. తమకు మత సామరస్యంలో ఎల్లప్పుడూ నమ్మకం ఉందని, మత సామరస్యాన్ని విచ్ఛిన్నం చేసే శక్తులకు తాము వ్యతిరేకమని సోనియా గాంధీ చెప్పారు. కర్ణాటకలో మత సామరస్యం ఉండేదని, కానీ బీజేపీ ప్రభుత్వం మతోన్మాద భావాలను రెచ్చగొట్టిందని ఆమె విమర్శించారు.